హాయ్ గాయ్స్, రీసెంట్గా మా ఫేర్వెల్కి సీనియర్స్కి ఫేర్వెల్ ఇచ్చామన్నమాట. యాక్చువల్లీ ఎప్పటిలాగే ఈసారి కూడా వెళ్ళొద్దు అనుకున్నాను నేను, కానీ యాంకరింగ్ అంటగట్టారు నాకు. ఇంకా ఎలానో వెళ్తున్నాం కదా, వ్లాగ్ తీద్దామని డిసైడ్ అయ్యాను. ఒక 2 డేస్ ముందు నుంచి ప్రిపరేషన్స్ ప్రాక్టీస్లు స్టార్ట్ చేశారు. ముందు రోజు రిహార్సల్స్ అయిపోయాక ఎండింగ్లో ఇదేదో సీనియర్స్ త్రో బ్యాక్ వీడియో వేసరికి మన వాళ్ళు చాలా ఎమోషనల్ అయ్యారు చూసి. ఇంకా నెక్స్ట్ రోజు పొద్దున్నే లేచి కార్ కడుక్కొని ఫస్ట్ కాలేజ్కి, తర్వాత ఫంక్షన్ హాల్కి బయలుదేరాను. ఆ సౌండ్ ఏంటని చూస్తున్నారా? ఏం లేదు గైస్, బ్రేకులు పడట్లేదు అంతే. ఇంతకీ ఫంక్షన్ హాల్ ఎక్కడో చెప్పలేదు కదా, ఎస్ఎన్ఆర్ కన్వెన్షన్స్ అండ్ రిజార్ట్స్ అని మన శామరిపేటలో ఉంది. కాలేజ్ నుంచి ఒక 4-5 కిలోమీటర్స్ ఉంటుంది. మేము యాంకరింగ్ చేస్తున్నాం కాబట్టి అందరికంటే ముందే వెళ్ళాం గైస్, అందుకే ఎవరు లేరు. ఈవెంట్ 10:30కి స్టార్ట్ అవుతుంది అనుకుంటే 11:45 అయింది. బౌన్సర్స్ కూడా ఒక 5-6 ఉన్నారు గైస్, ఎందుకంటే ఇంకా అప్పటి నుంచి ఫుల్ బిజీ అయిపోయాను గైస్ యాంకరింగ్ లో. అస్సలు టైం దొరకలేదు వీడియోస్ తీయడానికి, అక్కడక్కడ కొన్ని తీశాను. ఏంటి గైస్ నా యాంకరింగ్ ఎలా ఉంది, మీరే కమెంట్ చేసి చెప్పాలి. మరి ఈ డైలాగ్ అయ్యేటప్పుడు థియేటర్ ఎవడ ఉంటారా? ఇంటెన్సి అంటే పొడుగు లాగటం కాదు, షార్ట్ కాదు, కూడా షార్ప్ గా చెప్పాలి. మాది ఓన్లీ ఫస్ట్ హాఫ్ యాంకరింగ్ గైస్, సెకండ్ హాఫ్ వేరే వాళ్ళు తీసుకున్నారు. ఇంకా మాది అయిపోయేసరికి దగ్గరలో మంచి స్పాట్ ఉంటే అక్కడికి వెళ్ళాము ఫోటోలు దిగడానికి. రైట్ పెట్టుకో, ఫోకస్ షుడ్ బి షార్ప్, రెడీ 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 సార్, బ్యూటీ సూపర్ రియల్లీ పవర్ఫుల్. ఫోటోషూట్ అయ్యాక తిందామంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు గైస్, కాసేపు వెయిట్ చేసి ఇంకా వెళ్ళాం లంచ్ కి. మనకైతే రోటీ విత్ చికెన్ కర్రీ, డబుల్ కమీటా, చికెన్ నూడిల్స్ ఇచ్చారు గైస్, అన్ని బాగానే ఉన్నాయి, కానీ బిర్యానీ ఒకటి హ్యాండ్ ఇచ్చింది. చాలా బాధగా ఉంటుంది. ఇంకా తిన్నాక డీజే స్టార్ట్ చేశారు. సో ఇది గైస్ ఫేర్వెల్ వ్లాగ్. యాంకరింగ్ చేయడం వల్ల ఎక్కువ తీయలేకపోయాను, ఆయన ఎందుకంటే ఎక్కువ కంటెంట్ ఏం లేదులే అక్కడ తీయడానికి. అదేంటి సార్ అలా మాట్లాడతారు?